దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మరలా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. రాత్రికాల సమయంలో దేవుడు మొదటిగా మన జీవితాల్లో చేసిన మేలన్నిటికీ కృతజ్ఞత భావంతో కృతజ్ఞత ప్రార్థన చేయగలిగాం. రెండవ భాగంగా మనం మన యొక్క పతనాలను, మన బలహీనతలను, మనము వెనకబడిన పరిస్థితులన్నింటినీ ప్రభు సన్నిధిలో సరి చేసుకోవటానికి కృపాసనం దగ్గరికి వచ్చి ఒప్పుకోలు ప్రార్థన చేశాం. మరి ఇప్పుడు మూడవ భాగంగా చివరిగా మనము ప్రార్థన అనే విషయం కొరకు ధ్యానం చేయటానికి లేఖనాల్లో నుంచి కొంత మట్టుగా వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. దయచేసి దేవుని వాక్యం నాతో కలిసి ఏకీభవించి వాక్యాన్ని ధ్యానం చేయాల్సిందిగా దేవుని సేవకుడిగా ప్రభు నా మూల మీ అందరినీ నేను మనఃపూర్వకంగా ప్రతిమాలుతున్నాను. దయచేసి దేవుని గ్రంథాల్లో నుంచి ఆదికాండము 32:24 ఒకసారి అందరం చదువుకుందాం. ఆదికాండం 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో వెనుగులాడు. కనుక ఇక్కడ బైబిల్లో నుంచి ఈ మాట మనం చదివేటప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో ఏంటి ఈ యొక్క వచనానికి ఉన్న ప్రాధాన్యత అని ఆలోచన చేస్తే, ఇది దాదాపుగా దిస్ ఈస్ ద ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ ఇదే మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ గా బైబిల్లో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. రెండోదిగా వన్ పర్సన్ ఓన్లీ డూయింగ్ ఆల్ నైట్, ఓన్లీ ఒకరే, ఒకే వ్యక్తి ఆ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన ఒక్క వ్యక్తి చేస్తున్నాడు. దాదాపుగా ఇప్పుడు మనం ఎవరూ కూడుకోలేకపోతున్నాం, ఇంటికి ఒక్కరు అసలు రావడానికి కూడా లేదు, ఎక్కడ వారు అక్కడే స్తంభించిపోయాం. ఈ రాత్రి కూడా మనం ఒక్క వ్యక్తిగా ఉండి ప్రార్థన చేయొచ్చు. మూడవ సంగతి, ఇతడు చేస్తున్న ప్రార్థన కూడా ఒక్క అంశం కోసమే. 26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అనెను. చూడండి, ఆల్ నైట్ ప్రేయర్ చూసాం, ఒక్క వ్యక్తే చేయడం చూసాం, ఒక్క విషయం కొరకు చేయడం చూసాం. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థనది మాకు ఒకే ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్న ప్రార్థనది, ఒకే అంశము కొరకు జరుగుతున్న ప్రార్థన ఇది. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి రక్షింపబడినట్లయితే మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. ఇది దీనికి రుజువు ఆనవాళ్ళు ఎవరనంటే సౌలు. సౌలు ఎప్పుడైతే రక్షించబడ్డాడో, రక్షించబడిన వెంటనే అతని కొరకు చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే, అననీయ అనే వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు పరలోకం నుండి ఏమని, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంత మంచి మాట! మనము రక్షించబడితే ప్రియులరా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కనుక ప్రార్థన, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ చాయిస్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. చాలా మంది అనుకుంటారు ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, అవకాశం ఉంటే చేయొచ్చు అని. కాదు, ప్రార్థన అనేది చాయిస్ కాదు, ఇది ఒక కమాండ్మెంట్. ఇది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు మత్తయి సువార్త 6:5 ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యాలి అని చెప్తూ వచ్చినారు. సరే, సందర్భం ఏంటంటే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయిన యాకోబు ఎలా ప్రార్థన చేశాడో ఈ ప్యాసేజ్ అంతా మనం చదువుకున్నాం, మనం ఎన్నిసార్లు ఆలకించాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎ పర్సన్ హూ రిజల్వ్ విత్ గాడ్ విల్ నాట్ రిజల్వ్ విత్ పీపుల్ అని అన్నాడు ఒక భక్తుడు. ఏంటంటే నేను అర్థము, ఎవరైతే దేవుడితో పోరాడతారో వాళ్ళు మనుషులతో పోరాడరు. ఎ పర్సన్ హూ రిజల్వ్ విత్ పీపుల్ ఈజ్ విల్ నాట్ రిజల్వ్ విత్ గాడ్ ఎవరైతే మనుషులతో పోరాడతారో వాళ్ళు దేవుడితో పోరాడలేరు. ఇది సందర్భం. కనుక నేను అంటాను, మన ప్రార్థన, జాగ్రత్త వినండి, మన ప్రార్థన మన జీవితాన్నే మార్చలేకపోతే ఇతర విషయాలు మార్చగలగాలి అనుకోవడం ఎంతో వెర్రితనం. మన ప్రార్థన ముందు మన వ్యక్తిత్వాన్ని మార్చాలి, మన జీవితాన్ని మార్చాలి, మనలను ఆదర్శముగా మార్చుకోగలిగిన స్థాయికి మన ప్రార్థన మనకు పనిచేయాలి. మన ప్రార్థన మనకే పనిచేయకపోతే వేరొకరి కొరకు ప్రార్థన చేయాలనుకోవడం చేయడం ఎంతో వెర్రితనమని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రయర్ చేంజెస్ థింగ్స్ అని అంటారు చాలా మంది. ఒకవేళ ప్రయర్ చేంజింగ్ థింగ్స్ నీలో ఉన్నట్లయితే నువ్వు మారేవా, ప్రార్థన చేస్తున్నా నువ్వు మారేవా? జాకబ్ సార్ ఏమంటాడు తెలుసా, యాకోబ్ ఏమంటాడు తెలుసా, చేంజ్ మీ అండ్ దెన్ చేంజ్ ద థింగ్స్. యాకోబ్ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా, దేవా నీవు నన్ను మార్చు, ఆ తర్వాత పరిస్థితులను మార్చు. ఈ రాత్రి మనము ఇటువంటి ప్రార్థన చేయడం ఎంత మాదిరి కదా, ఇలాంటి ప్రార్థన ఎంత మందికి మేల్కొలుపు కదా, ఇలాంటి ప్రార్థన ఎంత ఆత్మీయమైన వర్ధిల్తో కదా.
ఆలోచించేయండి ప్రియులారా. ఒక్క రాత్రి ప్రార్థనకే ఎంత మార్పుతనలో కలిగింది కదా. మనము ఎన్నో ఏండ్లనండి, ఎన్నో రాత్రులు, ఎన్నో హోలీలు, ఎన్నో ఎన్నో మిడ్నైట్లు, ఎన్నో ఫెలోషిప్లు, ఎన్నో 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 ప్రార్థనలు చేసాం, మార్పు కలిగిందా? ఎన్నో ఏండ్ల నుండి ప్రార్థన చేస్తున్నా, నీ జీవితం మార్పులు కలిగాయా? నీ అలవాట్లు మారాయా? నీ ఆలోచనలు మారాయా? నీ తీర్మానాలు మారాయా? నీ నడక మారిందా? నీ యొక్క సమర్పణ మారిందా? నీలో వ్యత్యాసం ఏమైనా వచ్చిందా? ఈరోజు రాత్రి మరలా మనం ప్రార్థన చేద్దాం. యాకోబు జీవితంలో జరిగిన ప్రార్థన మన జీవితంలో కూడా జరగాలి. యాకోబు ఎలా పోరాడాడో మనం కూడా అలాగే పోరాడాలి. ప్రియులారా, ఈ భాగంలో నుంచి నేను మీకు చేస్తున్న జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, యాకోబు రెండు పర్యాయాలు ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడో తెలుసా? ఆదికాండం 28వ అధ్యాయంలో నుంచి 20-21 వచనాలు చదివినట్లయితే అక్కడ కూడా యాకోబు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఉందనుకున్నారు? అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి, నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తిన్నటకు ఆహారము ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. ఈ మాటలు అనుకున్నాయంటే, ఈ ప్రార్థన భౌతిక సంబంధమైన అవసరతల కొరకు చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన చాలా మంది రక్షణ పొందుకోలేని వారు చేసే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ఏ వ్యక్తి అయితే రక్షించబడ్డాడనే దృఢ నిశ్చయత ఉందో, రక్షణ కలిగిందన్నది అవగాహన కలిగి ఉన్నాడో, ఆ వ్యక్తి చేసే ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఎలా ఉంది? ఆదికాండం 32:24 ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా ఉండిపోయాడు, తెల్లవారు వరకు పెనుగులాడాడు. పెనుగులాడి పెనుగులాడి ఏమని కోరుకున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని. పిల్లరా, మొదటి ప్రార్థన చేసింది యాకోబే, ఇక్కడ ప్రార్థన చూస్తుంది యాకోబే. కానీ వ్యత్యాసం ఉంది ప్రార్థనలో. భౌతిక సంగతులు, భౌతికమైన విషయాల మీద దృష్టి ఉంచితే ఆత్మ సంబంధమైన విషయాలు మనం పొందుకోలేము. నేను పిలిచింది ఆత్మీయ సంబంధమైన సంగతులను బోధించడానికి, ఆత్మీయంగా నిన్ను ఎదగుదల కలిగించడానికి, ఆత్మలో నిన్ను విలీనం చేయడానికి, ఆత్మైన దేవుడు నిన్ను చేర్పించడానికి యేసుక్రీస్తు లోకంలో ఉన్న నిన్ను ప్రేమించి రక్షించుకున్నాడు. కనుక ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలో వ్యత్యాసం రావాలి. ఆదికాండం 32:27-28 చదువుదాం. ఆయన నీ పేరేమని అడుగగా, ఇక్కడ చూడండి, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, ఎందుకు యాకోబుని ఈ పేరు దేవుడు అడిగాడండి అంటే, ముందు ఇతడు తన భౌతికంగా ఉన్న తండ్రికి ఇతడు ఏమని సమాధానం చెప్పాడు? ఆదికాండం 27:19 వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన యాకోబుని ఇస్సాకు అడుగుతాడు. అందుకు యాకోబు ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 27:19 అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. చూసారా, భూ సంబంధమైన తండ్రిని, శరీర సంబంధమైన తండ్రిని మోసం చేశాడు కదా, అతని దగ్గర మోసం చేసినట్లు ఇతడు ఏమి చెప్తాడా అని చెప్పి ఒక ప్రశ్నతో దేవుడు అడిగాడు. నువ్వు ఎవరువు అని అడిగితే, నేను ఏసావునని అక్కడ చెప్పగలిగాడు, కానీ దేవుడు ఇక్కడ నీ పేరేంటి అడిగినప్పుడు నాన్నతో చెప్పినప్పుడు చెప్పలేకపోయాడు. ఏమని చెప్పాడు? నా పేరు యాకోబు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, ఇతనిలో వచ్చిన మార్పు పేరు మారింది. పేరు మారడం అంటే ఇతని వ్యక్తిత్వం మారింది, ఇతని అలవాట్లు మారాయి, ఇతని తీరు మారింది, ఇతని ఆలోచన మారింది, ఇతని వైఖరి మారింది, ఇతని యొక్క పరిస్థితులన్నింటినీ మార్చింది. ఏంటి మార్చగలిగిందంటే, అతని ప్రార్థనే, అతని సంపూర్ణ రాత్రి ప్రార్థన అతని జీవితాన్నే మార్చగలుగుతూ వచ్చింది. ఈ రాత్రి మన జీవితాల్లో మార్పు లేని మన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, మార్చుకోవడానికి మార్చమని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రెండో సంగతి మీ జ్ఞాపకం తీసుకొస్తున్నాను, 32:30 నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఇక్కడ అంటున్నాడు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని, అందుకని ఎంత నిమిత్తం నువ్వు పేరు అడుగుతున్న యాకోబుని అక్కడ ఆశీర్వదించిన 30వచనంలో, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ముఖాముఖిగా దేవుని చూచిన అనుభవం ఇంతకు మునుపు గత కాలంలో యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆదికాండం 29:10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేల్ను, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేల్ను ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చాను. పిల్లరా, ఇంతకు మునుపైతే రాహేలును గొర్రెలను ఇలాంటి చూసిన వాడు ఇతను. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో వారందరినీ వాటన్నింటినీ మర్చిపోయాడు. ఇప్పుడు దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభువుని ముఖ దర్శనము చే
యేసు క్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనము చేత ఆయన ఎంతో మార్పు చెందుకున్నాడు. ఇతని ముఖం మారింది, ఇతని కవలికలు మారాయి, ఇతడు ముఖములో దేవుని ముఖం ఉంది. ఇతడు ఏమనుకున్నాడు తెలుసా? ప్రార్థనలో ఉండి నేను దేవుని ముఖాన్ని చూడగలిగానని చెప్పగలుగుతున్నాడు. ఈ రోజు ప్రార్థన చేస్తున్న నీవు, ప్రార్థనలో ఉండేవారు ఎవరిని చూస్తున్నారు? కళ్ళు మూసుకున్నప్పుడు నీ కళ్ళ ముందుకు ఎవరు కనిపిస్తున్నారు? ఏం కనిపిస్తున్నాయి? ఏ విషయాలు కనిపిస్తున్నాయి? నీకున్న సమస్యలా? నీకున్నటువంటి పోరాటాలా? నీకున్నటువంటి ఒత్తిడులా? నీకున్న ఆర్థిక ఎరుకులా? ఏంటి నువ్వు కళ్ళ ముందు నీకు తీసుకురాగలుగుతుంది నీ ప్రార్థన? ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు ప్రార్థన దేవుని ముఖ దర్శనాన్ని కలిగించింది. కనుక ఇతని ప్రార్థనలో ఉన్న వ్యత్యాసం చూస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం అని 31వ వచనం, ఆది కాండం 32వ అధ్యాయం 31వ వచనం చూసేటప్పుడు అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడు అతను తొడగుట్టుచు నడిచుచు వచ్చాను. చూడండి, ఇక్కడ రెండు భాగాలు ఏవి? మొదటి భాగం ఏంటంటే సూర్యోదయము. సూర్యోదయము ఎప్పటి నుండి సూర్యోదయం లేదు? 22వ వచనంలో మనం చూస్తే ఆ రాత్రి అతడు లేచి, 22వ వచనములో రాత్రి ఆరంభమైంది, 31వ వచనం అంతవరకు వెలుతురే చూడలేదు. ఎంతో చీకటి జీవితాన్ని జీవించాడు. అంతకు మునుపు చీకటిలో ఉన్నాడు, రాత్రిలో ఉన్న యాకోబు ఇప్పుడు చీకటిని చూస్తున్నాడు. ఇటువంటి ఇతడు సూర్యుని చూచాడు. ఇతడు ఎవరా సూర్యుడు అంటే మరెవరో కాదు, నీతి సూర్యుడైన ప్రభువైన యేసు క్రీస్తు. నిజమే, విశ్వాసి అనేవారు ఎలా ఉంటారో తెలుసా? సన్ఫ్లవర్ ఏమవుతుందో తెలుసా? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే మనము సన్ఫ్లవర్ వలె ఉంటే మనం ఎవరి చుట్టూ తిరగాలండి? దేవుని చుట్టూ తిరగాలి. దేవుని చుట్టూ తిరుగుతాను, ఇక మీద నా ఏ అవసరం ఉందా? నేను తిరిగేది దేవుని చుట్టే, కానీ మరొకరు చుట్టూ కాదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారు ముఖములు ఎన్నడను లజ్జింపకపోవడం. కనుక ప్రార్థన చేసేవారు దేవుని చుట్టూ, బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేసే అభ్యాసాన్ని కలిగి ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరి విషయం చెప్పి ముగిస్తున్నాను. ఆది కాండం 32:31లో అతడు తొడగుంటూ నడిచాను. ఎంత మంచి మాట, తొడగుంటూ నడిచాను. ఒకప్పుడు ఇతను ఏమైపోయాడో తెలుసా? పారిపోయిన వాడు. చూడండి, ఆది కాండం 35వ అధ్యాయంలో ఇతని గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వచనం ఏమన్నదో తెలుసా? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు. చూసారా, ఒకప్పుడు స్పీడ్ గా పరిగెత్తి పారిపోయినవాడు, మనుషుల దగ్గర నుండి పరిగెత్తి పారిపోయినవాడు. కారణము ఇతడిని ఆవరించిన భయం. ఇలాంటి ఇతడు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? తొడగుంటూ నడుచుతున్నాడు. అంటే ఇతడు నడిచే నడకలో మార్పు వచ్చింది. ఇతడి దగ్గర ఇప్పుడు ఎవరి భయం ఉందో తెలుసా? దేవుని భయం. ఇతడు దేవుని దగ్గర ఉండడం మనుషుల భయం పోయింది. ఎవరి భయం వచ్చిందంటే దైవ భయం వచ్చింది. నిజమే, ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు ఎవరికి భయపడతారండి? దేవునికి భయపడతారు. తమ దేవునికి భయపడతారు, దేవుని పిలుపుకు భయపడతారు, దేవుని ఏర్పాటుకు భయపడతారు, దేవుని చిత్తానికి భయపడతారు, దేవుని స్వరానికి భయపడతారు, దేవుని వాగ్దానానికి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశానికి భయపడుతూ ఆయన కొరకు జీవించుతారని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యాకోబు జీవితంలో కలిగిన 500 నూతన అనుభవము మనందరి జీవితాల్లో పరలోకమందున్న దేవుడు అనుగ్రహించి ఈ హోల్ నైట్ ప్రేయర్ని మీ అందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతూ ఈయన సందేశాన్ని ముగిస్తున్నాను. తలలో చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.